జగన్ గారి పరిపాలన బాగానే ఉండండి కానీ వాలంటీర్లు ఇంటికి వచ్చి సరిగా పట్టించుకోవట్లేదు అదొక్కటి జగన్ గారు అక్కడ కుచ్చిలో కూర్చొని వాలంటీర్లు బాగా పని చేస్తున్నారని అనుకుంటారు కానీ వాళ్ళు వచ్చి చూడరుగా జగన్ గారు వీళ్ళు సాలరీ తక్కువని సరిగా చేయట్లేదు వీళ్ళకి వచ్చి సరిగా పట్టించుకోవట్లేదు చాలా బాధగా ఉంటుంది అది అనుభవిస్తేనే కదా బాధ తెలిసేది జగన్ గారు అక్కడ మామూలుగా ఉండి చేస్తున్నారు అనుకుంటారు కానీ ఇది కేర్లెస్గా చేయట్లేదు కొంతమంది నేను అనే మాట కాదండి ఎవరు నాయన పిల్లలు నేను అనే మాట కాదండి సీఎం గారు జగన్ గారి పరిపాలన బేసిక్గా చాలా బాగుంది ఇంతమంది సీఎంలలో ఇన్ని రాష్ట్రాల సీఎంలలో ఇంతమందిని చూసా కానీ జగన్ గారు మోహన్ రెడ్డి సీఎం గారి పరిపాలన చాలా నచ్చింది చాలా బాగుంది వాలంటీర్లు కూడా తమ బాధ్యతగా పనిచేస్తే చాలా సంతోషపడతాను నేను జగన్ గారి పరిపాలన బాగుంది కానీ వాళ్ళ కింద స్థాయి వాళ్ళంతా ఉద్యోగస్తులంతా కరెక్ట్గా వర్క్ చేస్తే ఈ దేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోద్ది ఆ నమ్మకం నాకుంది కానీ వాలంటీర్లు కూడా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళందరూ బాగా పనిచేస్తే చాలా బాగుంటుందండి అదే నేను కోరుకునేది అది కరెక్ట్ అంటే వాళ్ళు బీహార్ని బట్టి వాళ్ళు మార్చుకుంటే బాగుంటుంది మార్చుకుంటే కూర్చొని మాట్లాడవచ్చు వాళ్ళు బీహార్ బాగోకే వాళ్ళు సస్పెండ్ చేసి ఉంటారు కానీ వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి ఇస్తే బాగుంటుంది ఆ నమ్మకం ఉంది పెంచుతారు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడిని తప్పరు మాట ఇస్తే మాట తప్పరు మడిని తప్పరు ఆ మాట మటుకి నాకు చాలా నమ్మకం ఉంది మాట మీద నిలబడే వ్యక్తిత్వం గల వారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగానే ఉంది కానీ అందరూ పోలీస్ వ్యవస్థ కానీ ఇంత కింద అందరూ కలిసికట్టుకు పనిచేస్తే ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం సూపర్ ఎందుకనంటే ఏం చెప్తామ్మా అన్నీ చేస్తున్నారుగా ఇచ్చిన హామీలన్నీ అది చెప్పే వాళ్ళు చెప్తూ ఉంటారు పొందుకున్న వాళ్ళు పొందుకుంటానే ఉంటారు కరెక్టేనంటే మరి వాళ్ళు చేసిన దాన్ని బట్టి అది చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అది కరెక్టే న్యాయం ఎవరికన్నా న్యాయమే దాన్ని ఆచరించాల్సిన బాధ్యత పాటించాల్సిన బాధ్యత ఉన్నాయి కాబట్టి అంత కరెక్ట్ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదమ్మా అనుకోవచ్చు ఇన్ని చేసిన వాళ్ళు చేయకుండా ఉంటారని అట్లా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి